నరసరావుపేట పట్టణంలో లక్ష్మీనారాయణ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న వాసవి మార్కెట్ వాణిజ్య సముదాయానికి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం, కౌన్సిలర్ కొవ్వూరి బాబు, కాంగ్రెస్ నాయకులు పెనుకొండ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నరసరావుపేట పట్టణంలో వాసవి మార్కెట్ వాణిజ్య సముదాయాన్ని నిర్మించడాన్ని ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా డాక్టర్ కోడెల అన్నారు. వాసవి మార్కెట్ ఒక వాణిజ్య సముదాయం శంకుస్థాపన. మండవ కుటుంబం, వారితో పాటు వారి భాగస్థులు, లక్ష్మీనారాయణ కన్స్ట్రక్షన్స్ వారి నేతృత్వంలో నరసరావుపేట పరిధిలోని మున్సిపల్ పరిధిలో 206 షాపింగ్ సముదాయం నిర్మాణం చేయడాన్ని నేను హృదయపూర్వక అభినందిస్తాను. దీనికంటే నరసరావుపేట వేగంగా పెరుగుతున్నటువంటి పట్టణం, రాజధానికి అతి దగ్గరలో సిఆర్డిఏలు లేకపోయినా ఆనుకుని ఉన్నటువంటి పెద్ద పట్టణం, రాయలసీమకి అమరావతికి వచ్చే బాటలో అతి ముఖ్యమైనటువంటి పట్టణం నరసరావుపేట. ఈరోజు బహుశా జిల్లా కేంద్రాలను మినహాయిస్తే నరసరావుపేట అంతా వసతులు కలిగినటువంటి, నరసరావుపేట అంతా అభివృద్ధి చెందుతున్నటువంటి, నరసరావుపేట అంతా చైతన్యం కలిగినటువంటి పట్టణం వేరే లేదనే దాంట్లో అనుమానం అవసరం లేదు. నీటి కొరతకు మొట్టమొదటి పేరు నరసరావుపేట అయితే ఇవాళ బ్రహ్మాండంగా నీటి సరఫరాకు మారు పేరు నరసరావుపేట. మా గుప్తా గారు మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్లందరూ కూడా, అధికారులందరూ ఈ 4.5 సంవత్సరాల్లో సుమారుగా 500 కోట్ల రూపాయల పెట్టుబడులు అభివృద్ధి కోసం, పేదవాళ్ళ సంక్షేమం కోసం ఇస్తున్నాం. అట్లాగే వ్యాపారాలు పెరిగే కొంది వ్యాపారాలకు కావాల్సినటువంటి షాపులు కానీ లేకపోతే వసతులు కానీ తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో మాకు తెలుసు, మల్లమ్మ సెంటర్లోనే ఉంటేనే షాపు, గడియార స్తంభ దగ్గర ఉంటేనే షాపు, ఆర్డీఓ సెంటర్లో ఉంటేనే షాపు, సత్యనారాయణ టాకీ సెంటర్లో ఉంటేనే షాపు, మిగతా వాళ్ళకి అవకాశం లేదనుకున్నారు. దాంతో ఏమైంది, కుటుంబంలో పిల్లలు వచ్చే కొంది అదే షాపుని ఇద్దరు పంచుకున్నారు, అదే షాపు 4 పంచుకున్నారు. షాపులు చిన్నయ్యాయి, తోకలాగా పొడుగైనాయి, వెడల్పు తగ్గిపోయినాయి, వసతులు తగ్గిపోయినాయి, కక్కుర్తితోటి మనం ఇబ్బందులతోటి బిజినెస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్ పొటెన్షియల్ పెరిగే కొంది కొత్తవి కొంచెం దూరం అయినా కూడా పరిగెడుతున్నారు. మీరు చూడండి, బెస్ట్ బై కానీ డిమార్ట్ కానీ ఊరి చివరిలో ఉంటాయి. ఇప్పుడు పోతున్నారు, ఎక్కడదాకా పోతున్నారు, సంతోషంగా వెళ్తున్నారు. కాబట్టి మార్కెట్లో ఒక షాపు బిజినెస్ చేయాలంటే నట్ట నడిబొడ్డునే ఉంటేనే వస్తుంది అనేది ఒకటిది. క్వాలిటీ బాగుండి, రేట్ బాగుండి, రిసెప్షన్ బాగుండి, మంచి మెళుకులు కలిగినటువంటి వాడు కొద్ది దూరంలోనైనా బ్రహ్మాండం బిజినెస్ చేయగలుగుతాం. దానికి ఇది నాంది పలుకుతుంది ఈ వాసవి మార్కెట్. అందులో కూడా క్రెడిబిలిటీ ఉన్న పర్సన్స్ చేస్తే, మండవ కుటుంబం అంటే నాకు 40 సంవత్సరాలు పెట్టేవాడు, నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి నాకు చాలా చాలా ముఖ్యులు అనమాట మండవ కుటుంబం. మండవ కుటుంబంలో కూడా రామకృష్ణ చనిపోయి ఉన్నాడు కానీ నాకు అత్యంత ముఖ్యుడు అనమాట మండవ కుటుంబంలో రామకృష్ణ. వాళ్ళందరూ అనుమతినే వచ్చేవాడు నా దగ్గరికి. ఈ నరసరావుపేటలో ఈ సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుందంటే చీమ చిటుక్కుమంటే నాకు జారేసేవాడు. అలాంటి రామకృష్ణ లేకపోవటం నాకు చాలా లోటైనప్పటికీ సమాజంలో మండ కుటుంబానికి, నాగసర కుటుంబాలకు ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నట్టు గౌరవం, క్రెడిబిలిటీ, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వాసవి మార్కెట్ చేపట్టడం 100% 150% విజయం అవుతుందని అంటే సందేహం లేదు. దీనికి కావాల్సినటువంటి విశాలమైన రోడ్లు, కరెంటు వసతి, మంచినీటి వసతి, అట్లాగే సేఫ్టీ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటే దొంగతనాలు కానీ అల్లర్లు కానీ రౌడీజం కానీ లేకుండా బ్రహ్మాండం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో నరసరావుపేటని పూర్తిగా రౌడీ ఫ్రీ రాజ్యాన్ని చేస్తున్నాం. ఆ విధంగా ఈ వసతులు ఉపయోగించుకుంటే కస్టమర్లకు కూడా ఎక్కడ బాగుంటే, ఎక్కడ తక్కువ ఉంటే, ఎక్కడ బాగా రిసీవ్ చేసుకుంటారంటే, ఎక్కడ నిర్భయంగా బయట వెళ్ళొచ్చు అనుకుంటే అక్కడికి వెళ్తుంటారు. అలాంటి ఇక్కడ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అందుకని ఈ వెంచర్ విజయవంతం అవుతుందని
నూటికి 100 పళ్ళ పూర్తి నమ్ముకుంది. దానికి తగ్గట్టుగా వీలైన తొందరలో తయారు చేసి మార్కెట్ చేసి కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధంగా చేయాలని మంచి నాణ్యత. అదేవిధంగా మరి కంట్రాక్టర్స్ కూడా లక్ష్మీనారాయణ కంట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్స్ నాకు పూర్తిగా తెలియకపోయినా మరి మెండా వాళ్ళు ఇచ్చారు అంటే మంచి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ ఉంటుంది. వందరు కూడా కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాలు చేయాలని వేగంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండవ కుటుంబాన్ని అందరూ మా గుప్తా గారిని అదే వెంకటేశ్వర గారిని అందరినీ